సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మడద మహమ్మదాపూర్ లో రోడ్డుకు శంకుస్థాపన చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో పొద్దుతిరుగు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద గ్యాస్ సిలిండర్ కు దండ వేసి ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించిన ఘనత తమ ప్రభుత్వందన్నారు. రేపు 20వ తేదీన చేవెలలో 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన తెలియజేశారు. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే మహిళలు బస్ ప్రయాణం వల్ల వాళ్ళ యొక్క కార్యక్రమాలను విస్తృతపరచుకుంటా ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్లాల్సిన లేదా దోహాలకు వెళ్లాల్సిన ఎక్కడికి పోయినా కూడా మహిళలు ఈరోజు స్వేచ్ఛగా బస్సులు వినియోగించుకుంటున్నారు. ఆర్థికంగా వాళ్ళకు ఇబ్బంది నుంచి తప్పించుకుంటా ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ కూడా 500 రూపాయలు సిలిండర్ అనేటువంటిది అంబేద్కర్ గారి దగ్గర కావచ్చు, మల్లెపూ చెట్టు దగ్గర కావచ్చు, గాంధీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా చర్చకు సిద్ధం. కానీ అవన్నీ ఏం లేకుండా ఊరికేనే చేది పడుతుంది. మతపరమైన అంశాలను ప్రేరేపితం చేసి రాముని పేరు మీద, అక్షింతల పేరు మీద ఓట్లాడుకునేటువంటి మాని నిజంగా తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులకు ఏం చేసినా చెప్పి ఓట్లాడమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా నా తెలంగాణటువంటి అక్కా చెల్లెల మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.